మా రవళి ఏదో సినిమా ఇంటర్వ్యూ చేసుకొస్తాను వెళ్ళింది. మరి ఆ ఇంటర్వ్యూ ఎవరితో చూసే ముందు ఆర్జీవీ ఆడియో ఒకటి విందాం. ఆడు ఏంటో నాకు తెలీదు, టీడీపీలో ఆడి పొజిషన్. ఆడ ముద్దుగా బొద్దుగా ఉంటాడు. రసగుల్లా తర్వాత నీ అంత బొద్దుగా ముద్దుగా ఉన్న ఒక పదార్థాన్ని నేను చూడలేదు. ఎవరికి నీ అవసరం లేదు, కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అందుకని రసగుల్లా కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మా. రసగుల్లా రసగుల్లా అనుకుంటా స్వీట్ వార్నింగే కానీ చాలా హార్ట్గా ఇచ్చారు ఆర్జీవీ. ఓకే, ఇప్పుడు ఇక మా రవళి చేయబోయే ఇంటర్వ్యూ చూద్దాం. ఓవర్ టు యూ రవళి. రసగుల్లా 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 వల్ల తీయగా ఉంటే తినడమే ఉల్లా. హాయ్ హలో అందరికీ నమస్తే. మరి మెత్తగా బొద్దుగా జ్యూసీగా అన్నిటికంటే తీయగా ఉంటుందనో ఏమో కానీ మన సినిమా జీవి గారు కొత్త ఫిలిం తీయబోతున్నారు. దాని పేరే రసగుల్లా, దాని పేరే రసగుల్లా. అసలు ఆ కథ ఏంటి, రసగుల్లా అనే క్యారెక్టర్ ఎవరు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సినిమా జీవి గారు నమస్తే అండి. యూసీ, ఇప్పుడు మీరు నమస్తే పెట్టారు కాబట్టి నేను పెట్టాలా, లేకపోతే నాకు నమస్తే పెట్టాలనిపిస్తే నేను పెట్టాలా? మొదలెట్టేశారా, మీకు నమస్తే పెట్టాలని ఉంటేనే పెట్టండి. అయితే నేను పెట్టను, నేను పెట్టను. సినిమా జీవి గారు, మీరు రసగుల్లా అనే సినిమాని తీస్తున్నారంట కదా, అసలు ఆ సినిమాకు ఆ టైటిల్ని పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సేమ్ రసగుల్లాగా ముద్దుగా బొద్దుగా జ్యూసీ జ్యూసీగా ఎర్రగా ఉంటుంది, అందుకే ఆ పేరు పెట్టాం. చూసీ, దాన్ని చూస్తే బుగ్గకెళ్ళి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ క్యారెక్టర్కి అదే పేరు సెట్ అవుతుంది కాబట్టి సినిమాకు కూడా అదే పేరు పెట్టాలనుకున్నా. ఇంతకు రసగుల్లా స్టోరీ సరే అది ఎలాగో చెప్పరు కానీ కనీసం కొంచెం హింట్ ఇస్తారా? హింట్ ఏంటి, మొత్తం సినిమా స్టోరీయే చెప్పేస్తాం. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి ఆయన దగ్గరికి వెళ్తాను. అక్కడ మీటింగ్ అంతా కూడా కామన్గానే అయిపోతుంది. కానీ నేను బయటికి వచ్చిన తర్వాత నేను ఒక రెండు సినిమాలు తీయబోతున్నాను అని అనౌన్స్ చేస్తాను. అనౌన్స్మెంట్లో ఆ రెండు సినిమాలు కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటాయని అనౌన్స్మెంట్ చేస్తా. అంటే ఆ రెండు సినిమాలలో ఇది ఒకటా? చిచ్చి, అలా కాదు. యాక్చువల్లీ ఈ రెండు సినిమాలు తీయబోయే క్రమంలో మధ్యలో ఒక్కొందరికి నేను గట్టిగా కౌంటర్ ఇవ్వడం కోసం తీస్తున్న సినిమా ఏ రసగుల్లా, ఏ రసగుల్లా. సరే స్టోరీ మొత్తం చెప్పేయండి. చెప్పేసి, యాక్చువల్లీ అప్పుడు నేను రెండు సినిమాలు అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఈ రసగుల్లా ఫెలో ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడు. అప్పుడు నేను ఆ రసగుల్లా ఫెలోకి ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తాను. ఏంటంటే, హే రసగుల్లా ఫెలో, నీకెందుకంత భయం? నన్ను నువ్వు బ్యాడ్ డైరెక్టర్ అనుకుంటున్నప్పుడు నీకెందుకంత భయం, నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? ఇలా అయితే నువ్వు బీపీ పెరిగి చేస్తావు, నువ్వు బీపీ పెరిగి చేస్తావు. సో నీ ఆరోగ్యం బాగా చూసుకోమా రసగుల్లా. అసలు ఈ రసగుల్లా ఎవరు, మిమ్మల్ని ఎందుకు గెలుపుతున్నారండి? యాక్చువల్లీ నా పాయింట్ కూడా అదే. నేను రెండు సినిమాలు తీయబోతున్నానని చెప్పాను, కానీ ఆ సినిమా ఎలా ఉండబోతుంది, దాని స్టోరీ ఏంటనేది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఈ రసగుల్లా ఫెలో ఎలా పడతాలా ఊహించుకొని ఏది పడుతుంది, ఎలా మాట్లాడతాడు అనేది మేజర్ కీ పార్ట్గా తీయబోతున్నా ఈ సినిమా. అంటే ఆ రసగుల్లా ఫెల్లో అంటే మీకు చాలా కోపమా? చీ నో, అదే కదా ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్, రసగుల్లా అంటే నాకు చాలా ఇష్టం. అదేంటండి అంత నెగటివ్గా చెప్పి మళ్ళీ ఎలా ఇష్టపడతారు? ఎలా ఇష్టపడతానంటే, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. యు నో దిస్ ఫెల్లో ఈజ్ ఆల్సో లుక్ లైక్స్ రసగుల్లా అన్నమాట. అందుకే నేను ఇష్టపడతాను, ఐ లైక్ రసగుల్లా. చూస్తే బుక్క కొరికి ముద్దు పెట్టాలనిపిస్తుంది. మరి క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది ఈ రసగుల్లా సినిమాలో? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ రసగుల్లా ఫెలోతో ఎవరికి పని ఉండదు, అయితే గీతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప, అది కూడా నేను అనుకుంటున్నాను. ఇలా చెప్పి, చూడ రసగుల్లా నీ ఆరోగ్యం బాగా చూసుకోమా రసగుల్లా అని చెప్పి చెప్పేసా ఎంటైటిల్ పడిపోతుంది అంతే. అదేంటి ఇందులో ఇంటర్వెల్ ఉండదా? ఆల్రెడీ ఆ రసగుల్లాకి తడిసిపోయి ఉంటుంది, ఆల్రెడీ ఆ రసగుల్లాకి తడిసిపోయి ఉంటుంది, అందుకే ఇంటర్వెల్ మళ్ళీ పెట్టలేదు. చూసావా వాణి, ఇది రసగుల్లా సినిమా అప్డేట్స్. ఈ స్టోరీ వింటుంటే ఆర్జీవీ ఆడియోనే కాపీ కొట్టినట్టున్నది కదా. అదేంటి, అది నా ఆలోచన, మీరు అలా ఎలా అంటారు? ఇక పక్క బ్లాక్ బస్టర్ పోండి సినిమా జీవి గారు, మీరు హ్యాపీగా కాఫీ తాగేయచ్చు. ఇందులో కాఫీ ఎక్కడ ఉందండి, ఉత్త కాలి కాపే.